హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే మెరీనా బే సైన్స్కి వచ్చినాం. అయితే ఇప్పటివరకు వర్షం పడుతూ ఉండే, సో కింద వెయిట్ చేసినాం అనమాట. ఒక 10-15 మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాము. సో వర్షం తగ్గిన తర్వాత ఇంకా పైకి వచ్చినాము. సో మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో మొత్తం వెట్గా ఉంది ఫ్లోర్ అంతా. సార్ ముందు చూడండి ఇంత వెట్గా ఉందో. అండ్ స్కిడ్ అయితే మన భయం ఉంది, ప్లస్ ఫ్లోర్ కూడా వుడెన్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్కి చూసుకుంటే మన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అసలు ఏమైనా షో ఉందా? అండ్ ఇప్పుడే కొంచెం సన్ కూడా వచ్చేటట్టు ఉంది. కొంచెం చూడండి మబ్బుల పైన వస్తుంది సన్ ఇప్పుడే. సో మేబీ సన్సెట్ ఇక్కడైతే బాగుంటుంది అంట అని అన్నారు. సో ఒక ఫ్లోర్ పైకి వెళ్ళి చూడొచ్చు మనం సన్సెట్ ఇంకా క్లియర్గా. సో మనం ఇంకా ముందుకెళ్తే ఇప్పుడే ఇంకెవరు లేరు కాబట్టి చాలా జనాలు తక్కువన్నారు. కాకపోతే యూజువల్గా అయితే ఇదైతే చాలా రష్ ఉంటుంది అన్నమాట. ఇంత ఖాళీ అయితే మనకి ఎప్పుడు కనిపించదు. మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకి రెడ్ షర్ట్లో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళే మానిటర్స్ అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మనం మాస్క్ తీసినాం అనుకోండి, ఎమ్మడో మన దగ్గరకు వచ్చేసి మాస్క్ పెట్టుకో అంటారు. సో ఫోటోస్ కూడా మాస్క్ తీయనివ్వలేదు అన్నమాట. సో దే ఆర్ మానిటర్స్. అండ్ మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకా వ్యూ ఎలా ఉందో. అక్కడ ముందు చూస్తున్నారు కదా మన సముద్రము. ఏ సో బ్యాక్ సైడ్ చూడండి గాయస్ మనకి ఎలా ఉందో మొత్తం. యాక్చువల్గా ఒక షిప్లో మనకి ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుందో వుడెన్ సర్ఫేస్ తోటి అండ్ ఇట్లా కోన్ కర్వ్ షేప్లో. సో అలా ఉంది, ఒక 360 వేసుకుంటే ఎలా ఉందో చూడండి మొత్తం మీరు. అండ్ ఇక్కడైతే మనకి వ్యూ అదిరిపోయింది కానీ ఒకసారి ముందు చూసుకోండి ఏమైనా ఉందో. గార్డెన్స్ వేదవే ఉందన్నమాట. సో ఆల్రెడీ మనం డ్రోన్ తోటి అయితే కవర్ చేసినాం కదా పైనుంచి. సో ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాం గార్డెన్స్ వేదవే. ఏంటంటే క్రిస్మస్కి వాకప్ లైట్స్ అని ఏదో స్పెషల్గా అట్రాక్షన్ పెట్టినారు. సో మేబీ వీల్ కవర్ లేటర్, లేకపోతే క్రిస్మస్ టైంలో అలా కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అది. అండ్ రెండు డొమ్లు కనిపిస్తున్నాయి కదా మీకు, అదొక క్లౌడ్ ఫారెస్ట్, ఇంకోటి ఏదో ఫారెస్ట్ అనమాట. సో లోపల చెట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మేబీ యా నెక్స్ట్ వీక్. అది గైస్ ఇటు చూస్తారు కదా మీరు వెనకాల గార్డెన్స్ బై ద బే అండ్ మన మెరీన బ్యారేజ్ అండ్ మనకి దూరంలో సముద్రం అండ్ షిప్స్. వ్యూ మాత్రం అదిరిపోయింది కదా. సో మీకు ఏ వ్యూ నచ్చిందా, అటువైపు నచ్చిందా, లేకపోతే ఆ బిల్డింగ్ వైపు వెళ్దాము అక్కడ నచ్చిందా చెప్పండి. వెనకాల బ్యాక్ సైడ్ మీకు క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో వైట్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నేషనల్ స్టేడియం ఆఫ్ సింగపూర్ అనమాట. అది వరల్డ్స్ లార్జెస్ట్ క్లోజ్డ్ స్టేడియం అనమాట. సో అది గాయస్ మనం ముందు వచ్చేసినాము. ముందైతే మనకి సన్సెట్ అవుతుంది. క్లైమేట్ చూడండి ఒకసారి ఏమైనా ఉంది అసలు. చూడండి మీకు ఇది వచ్చేసి మనకి మొత్తం సిటీ వ్యూ అన్నమాట. డెక్ వచ్చేసి మనకి ఇట్లా యూ షేప్లో ఉంది, కింద నుంచి చూపిస్తాం మీకు మళ్ళీ వెళ్ళిన తర్వాత. సో ఈ వ్యూ చూడండి, ఈ వ్యూని వచ్చిందా మీకు, ఆ వ్యూని వచ్చిందా. అండ్ ఇప్పుడైతే మనం ముందుకెళ్ళి పైకి ఎక్కేద్దాం. సో ఇప్పుడు మనం అయితే పైకి ఎక్కుతున్నాం, సన్సెట్ అవుతుంది, చూద్దాం సన్సెట్. సో మీరు చూడండి మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి. బీట్ ట్రై చేద్దామా, అబ్బో అడుగుతున్నాడు బీట్ ట్రై చేద్దామా. సో మొత్తానికి ఇక్కడికి వచ్చేసిన పైకి, సో సన్సెట్ చూద్దాం. అది అయితే ఇక్కడైతే ఇంకా అదిరిపోయింది. సో ముందైతే మనకి లెవెల్ 1, దాని తర్వాత లెవెల్ 2, లెవెల్ 3 లా ఉంది. కొంచెం పైకి వచ్చేసినాం కదా వ్యూ అయితే అదిరిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ సిటీ అంతా కనిపిస్తుందా. సో గైస్ మీకు అది కనిపిస్తుంది కదా, మనది యాపిల్ స్టోర్, వరల్డ్ ఫస్ట్ ఫ్లోటింగ్ స్టోర్ అనమాట. సో ఆల్రెడీ ఆ వ్లాగ్ కూడా తీసినాం, మీరు చూడకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇక్కడ మీకు లోటస్లా ఉంది కదా, ఆ లోటస్ అంటే ఆర్ట్ సైన్స్ మ్యూజియం అనమాట సింగపూర్ది. సో మీ కింద ఒక వాటర్ గ్రీన్లో ఉంటుంది, అక్కడ కూడా అన్ని లోటస్ ఫ్లవర్స్ ఉంటుంది. సో గైస్ మనకి వెనకాల చూస్తున్నారు కదా, దీన్ని హెలిక్స్ బ్రిడ్జ్ అంటారు అనమాట. సో ఇది చూసినారా, డిఎన్ఏ స్ట్రక్చర్ నుంచి తీసుకున్నారంట.
సో ఒకసారి వాక్ త్రూ చేద్దాం ఎలా ఉందో. లెట్స్ గో. సో గైస్ వెనకాల చూస్తున్నారు కదా మీరు, ఇది వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ మ్యూజియం అంటారనమాట. సో అక్కడ చిన్న లైట్ షో కూడా ఉంటుంది అండ్ మనకి ప్లానెట్ గురించి కూడా ఏదో ఉంటుంది. సో అది కవర్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో అది నెక్స్ట్ టైం చూసుకుందాం మళ్ళీ. కాకపోతే మనకి ముందు ఒక వ్యూ ఉంది, చూద్దాం పదండి. మీకు ముందు కనిపిస్తుంది కదా అక్కడ పెర్ల్ లాగా కనిపిస్తుంది మొత్తం గ్లాస్ పెర్ల్. సో అది వచ్చేసి ఫుల్లట్రాన్ హోటల్ అనమాట, అది కూడా ఒక 5-star హోటల్. సో గైస్ చూస్తున్నారు కదా మీరు ముందు మనకి మెరీనా బే సాండ్స్ ఉంది అండ్ ఇటు వచ్చేసి ఆర్ట్ సైన్స్ ఉంది అండ్ మన హోటల్స్, మన హార్ట్ ఆఫ్ ద సిటీ అండ్ ఇటు వచ్చేసి మనకి మొత్తం బ్రిడ్జ్ ఉంది అండ్ ఇక్కడ చూడండి మన రంగుల రత్నం ఉంది అండ్ దీని పక్కనే మనకి బ్రిడ్జ్ అయితే ఉంది. సో ఈ రోడ్ వే గైస్ మనం ఇప్పుడు కొంచెం డ్రాయింగ్ చేసుకున్నాం అనమాట అండ్ అక్కడ స్కానింగ్ చేసినాము. ఇప్పుడు మన చిన్నోడు పెడుతున్నాడు కదా, సో అలా పెట్టే స్కాన్ అవుతుంది అండ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి అనమాట. ఇక్కడ క్రేయాన్స్ కూడా ఉన్నాయి మనకి. సో మా బ్రో కూడా వేసేస్తున్నాడు ఫటాఫట, వేసేసి మనం స్క్రీన్ పైన వేసేద్దాం. ఫోటో తీసిన ఆపినది.